Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంక్షోభంలోను సంక్షేమమే. మాట ఇచ్చి మడమ తిప్పని జగన్. మాట ఇవ్వడం అందరూ చేసేదే, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వేళలో ఇచ్చిన మాటను పూర్తి చేయడం అంత ఈజీ కాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి కమిట్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. ఓవైపు కరోనా విలయం, మరోవైపు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక గడ్డు పరిస్థితి. ఇలాంటి వేళ సంక్షేమ పథకాల అమలును ఆలస్యం చేయడము లేదంటే వాయిదా వేయడం అందరూ చేసే పని. అందుకు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం షెడ్యూల్ ప్రకారం తాను అమలు చేస్తానని మాట ఇచ్చిన పథకాలని యథాతథంగా అమలు చేస్తున్నారు. జగనన్న విద్యాదీవెన క్రింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేసిన ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికల వేళలో సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేస్తానని మాట ఇచ్చిన జగన్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత మాట ఇచ్చిన ప్రకారం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 1132 కోట్లను వడ్డీ రాయితీగా అందజేసింది. 100,000 వరకు పంట రుణాన్ని తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6.27 లక్షల మందికి వడ్డీ రాయితీ క్రింద 128.47 కోట్లను తిరిగి చెల్లిస్తున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని అర్హులైన రైతుల ఖాతాల్లోకి వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు చెల్లించే విషయంలోనే కింద మీద పడుతున్నారు. ఇలాంటి వేళలోనూ ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకు జగన్ పడుతున్న తపన చూసినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చూపించే కమిట్మెంట్ ఇట్టే ఆకర్షిస్తోందని చెప్పాలి. కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్లో మిగిలిన వారు పట్టించుకునే విషయాన్ని సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా పట్టించుకోవడం గమనార్హం.